Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ క్యాప్సికం ఫ్రై. ఈ ఫ్రైని ఒక్కసారి తిన్నారంటే మొత్తం ఒకరే లాగించేస్తారు. ఈ రెసిపీని చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ ఒకటి, చిన్న పీసెస్ గా కట్ చేసినవి, కొత్తిమీర, పచ్చిమిర్చి మూడు, కరివేపాకు, క్యాప్సికం రెండు కట్ చేసినవి, ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్, ఆలు మూడు కట్ చేసినవి, సాల్ట్ రుచికి సరిపడ, పసుపు పావు టీ స్పూన్, ఎండుమిర్చి ఆరు, వెల్లుల్లి రేకలు నాలుగు, పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్, ధనియాలు వన్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, మినప్పప్పు హాఫ్ టీ స్పూన్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు వేసుకుని 1 మినిట్ లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి. వన్ మినిట్ వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సర్ జార్ లో వాటర్ యాడ్ చేసుకోకుండా పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ అందులో ఆలూ పీసెస్, క్యాప్సికం పీసెస్ వేసుకుని హై ఫ్లేమ్ లో కదుపుకుంటూనే 3 మినిట్స్ వేగనివ్వాలి. త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్ పీసెస్ ని వేసుకుని మిక్స్ చేసి పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ వేగనివ్వాలి. నెక్స్ట్ అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టేజ్ లోనే సాల్ట్ ని చెక్ చేసుకుని తక్కువైతే యాడ్ చేసి కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిన ఫ్రైని బౌల్ లోకి తీసుకుందాం. ఆలూ క్యాప్సికం ఫ్రై తయారైపోయింది. ఇది రైస్ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.